हाय फ्रेंड्स स्पोकन इंग्लिश 25 डेज वेबिनार सीरीज लो भागंगा जून 30 रासिनटुवंटि ग्रांड टेस्ट नु पीडीएफ फॉर्मेट लो मार्च विधानम गुरिंचि ई वीडियो लो मनम तेलुसुकुंदामु। फ्रेंड्स नादो ओक चिन्न रिक्वेस्ट, ई वीडियो नि मीरु मोदटिसारि चूसिनट्लयिते लाइक चेयंडि, एडुकेशन मरियु टेक्निकल अपडेट्स कोरकु ई चैनल सब्सक्राइब चेयंडि, पक्कन उन्न बेल सिंबल नि क्लिक चेसि ఆల్ బెల్ సింబల్ పై క్లిక్ చేయండి। సో రాసినటువంటి గ్రాండ్ టెస్ట్ ను పీడిఎఫ్ ఫార్మాట్ లో మార్చడానికి అభ్యాస యాప్ లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది। డౌన్ సైడ్ కోర్సెస్ లైబ్రరీ ప్రొఫైల్, రైట్ సైడ్ డౌన్ కార్నర్ మనకి ప్రొఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ టాప్ కార్నర్ 3 డాట్స్ పై క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత మనకి సెకండ్ వన్ रिपोर्ट्स ऑप्शन पै प्रेस चेयाली। नेक्स्ट यूजर्स किंदा टीचर नेम मरियु गेस्ट वन अनि चूपिस्ताई, टीचर ऑप्शन पै क्लिक चेयाली। लॉगिन अयिनटुवंटि टीचर नेम कनिपिस्तुंदी, आ ऑप्शन पै क्लिक चेयाली। स्क्रोल चेसे कोल्दी डाउन सेंड स्पोकन सीरीज एंड टेस्ट अनि कनिपिस्तुंदी, दानि पै प्रेस चेयाली। అక్కడ ఆరో కనిపిస్తుంది, ఆ ఆరో పై ప్రెస్ చేయాలి। తర్వాత మనకి ఇక్కడ స్పోకెన్ సిరీస్ ఎండ్ టెస్ట్ అని స్కోర్ టోటల్ టైం అని కనిపిస్తుంది। రైట్ సైడ్ టాప్ కార్నర్ మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, ఆ డౌన్లోడ్ సింబల్ పై ప్రెస్ చేయాలి। సో ఈ ఫైల్ అనేది .csv ఫార్మాట్ లో సేవ్ అయ్యింది। ఇప్పుడు మనం .csv ఫైల్ ని పిడిఎఫ్ ఫార్మాట్ లో మార్చడానికి ముందు మనం ఫైల్ మేనేజర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి। ఫైల్ మేనేజర్ యాప్ ని ఓపెన్ చేయాలి। ఇక్కడ సర్చ్ సింబల్ దగ్గర .csv అని టైప్ చేస్తే మనం రాసినటువంటి గ్రాండ్ టెస్ట్ యొక్క ఫైల్ అనేది కనిపిస్తుంది టాప్ సైడ్। మనకి ఈ టాప్ సైడ్ ఈ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి। ప్రెస్ చేసిన తర్వాత ఈ .csv ఫైల్ మనము షీట్స్ గూగుల్ షీట్స్ ద్వారా ఓపెన్ చేయాలి। సో ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ రో డివైస్ ఐడి, అంటే మనం యూస్ చేస్తున్న అప్లికేషన్ అభ్యాస యాప్ యొక్క ఐడి, యూజర్ నేమ్ టీచర్ నేమ్, కంటెంట్ నేమ్ స్పోకెన్ సిరీస్ అండ్ టెస్ట్, కంటెంట్ స్టార్టెడ్ అక్కడ డేట్ మరియు టైం కూడా చూపిస్తుంది, టోటల్ టైం ఎంత తీసుకున్నామో చూపిస్తుంది, టోటల్ స్కోర్ చూపిస్తుంది। ఈ విధంగా మనకి గ్రాండ్ టెస్ట్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ క్వశ్చన్స్ మనకి ఫుల్ గా కనిపించట్లేదు। ఇక్కడ టాప్ సైడ్ కాలమ్ ఏ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ మనకి ట్రయాంగిల్ సింబల్స్ కనిపిస్తాయి, రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే పట్టుకొని అలా లాగితే మనకి ఫుల్ క్వశ్చన్స్ అనేవి మనకి కనిపిస్తాయి। ఇంకా కనిపించిన సందర్భంలో ఇంకా డ్రాగ్ చేయాలి। పిడిఎఫ్ ఫార్మాట్ లో మార్చడానికి ముందు మీరు గూగుల్ షీట్స్ అనే యాప్ ను మాత్రం ఇన్స్టాల్ చేసుకోవాలి। సో ఫుల్ క్వశ్చన్స్ అనేవి మనకి కనిపిస్తాయి। ఇక్కడ నెక్స్ట్ కాలమ్ క్వశ్చన్ యొక్క ఐడి మరియు నెక్స్ట్ కాలమ్ సి కాలమ్ ఏంటంటే ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్కులు వచ్చాయి, అంటే ఏ క్వశ్చన్ రైట్, క్వశ్చన్ రైట్ అయితే 1 మార్క్, క్వశ్చన్ రాంగ్ అయితే 0 మార్క్, ఈ విధంగా మనకి స్కోర్ అనేది చూపిస్తుంది। నెక్స్ట్ కాలమ్ డి అనేది ఏ క్వశ్చన్ కి ఎంత సమయం కేటాయించామో అనేది చూపిస్తుంది। సో ఫైనల్ గా ఈ క్వశ్చన్ పేపర్ ని మనము పిడిఎఫ్ ఫార్మాట్ లో మార్చడానికి రైట్ సైడ్ టాప్ కార్నర్ 3 డాట్స్ పై క్లిక్ చేసి స్క్రోల్ చేసే కొద్దీ షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి। నెక్స్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సెకండ్ వన్ సేవ్ యాస్ ఆప్షన్ పై ప్రెస్ చేస్తే ఫ్రమ్ టాప్ టు బాటమ్ థర్డ్ వన్ పిడిఎఫ్ డాక్యుమెంట్ ఆప్షన్ పై ప్రెస్ చేస్తే ఓకే బటన్ పై ప్రెస్ చేయాలి। ఇక్కడ సేవ్ ఫైల్ టు గూగుల్ డ్రైవ్ డివైస్ డివైస్ ఆప్షన్ పై ప్రెస్ చేసి సేవ్ చేయాలి। సేవ్ చేసినప్పుడు నేమ్ సెట్ చేయమని అడుగుతుంది, లేకపోతే అదే నేమ్తో మనం సేవ్ చేయవచ్చు। మనము ఇక్కడ డిలీట్ చేసేసి
ఇక్కడ నంబర్స్ ఉన్న వాటిని డిలీట్ చేసి స్పోకెన్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ స్పోకెన్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ డాట్ పిడిఎఫ్ అని సేవ్ చేస్తే ఈ పిడిఎఫ్ ఫ్యూచర్ రెఫరెన్స్కి పనికొస్తుంది. సేవ్ చేస్తే ఇది సేవ్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ విత్ అని మీరు ఏదైనా అప్లికేషన్ ద్వారా దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మనకి క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్ అంతా కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.